5,000 रुपया तक में है और जिसे
आत्मविश्वास और आत्मनिर्भरता की इसी ताकत को हमें टीकाकरण के इस दौर में भी కాలం పాటు కరోనా వల్ల మానవాళ్ళని పల్లెటూరు బస్సు నుండి మొదలుకొని విమానాల వరకు మొత్తం కూడా స్తంభింపజేసి చాలా అతలకుతలం చేసిన పరిస్థితి మనం చూసినాం. ఈరోజు ఇటు కార్యాలయాలు కావచ్చు, కాలేజీ కావచ్చు, ఎక్కడికక్కడ సర్వం స్తంభించిపోయింది. దానికి చిన్న చితక వ్యాపారులు, అదేవిధంగా మన రాష్ట్రానికి వచ్చి వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి పనిచేసుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉంటూ రేషన్ బియ్యం
వారికి పారితోషికం కూడా 500 ఇవ్వడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కరోనా సమయంలో ప్రతి ఒక్కరిని ఆదుకున్నది. దానికి అనుగుణంగా మన జిల్లా యంత్రాంగం అదేవిధంగా జిల్లాలో మంత్రిగారు శాసనసభ్యులందరి ఆధ్వర్యంలో కోవిడ్ సెంటర్ని కూడా మనం ఏర్పాటు చేసుకొని ఎక్కడా కూడా ప్రజలను అధైర్యపడద్దు అని చెప్పేసి గొప్ప స్ఫూర్తితో జైత్యాల్లో కూడా కరోనా వచ్చిన దాన్ని తరిమికొట్టే విధంగా అందరూ కూడా జిల్లా యంత్రాంగం అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా కృషి చేయడం జరిగింది. దానికి ఈరోజు ఒక లోక కళ్యాణం కోసం మానవ సంక్షేమం కోసం ఈరోజు కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ రావడం జరిగింది. దీన్ని అన్ని వ్యాక్సిన్ల లాగానే దీన్ని కూడా ఎన్నో పరిశోధనలు పరీక్షలు చేసి తీసుకురావడం జరిగింది. ఏదైతే కరోనా వైరస్ ఉందో మానవునిపై వైరస్ ఆధిపత్యం సాధించిందో అదేవిధంగా ఈరోజు మానవుడు పరిశోధనలు చేసి వైరస్ను అంతమొందించే విధంగా ఈరోజు కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ తోటి ప్రజల సంక్షేమే ధ్యేయంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కరోనా సమయంలో ఇటు వైద్య సిబ్బందితో ఆశా వర్కర్ల నుండి మొదలుకొని ఈరోజు వైద్యుల వరకు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు మనం మరవలేం. కాబట్టి వారందరికీ ఫస్ట్ వ్యాక్సినేషన్ మొదట విడుదలగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వారందరూ బాగుంటే మనం అందరం బాగుంటాం. దాని తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు విడుదలగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీని అంతటినీ కూడా ఈ వ్యాక్సిన్ రావడానికి కృషి చేసిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వుహాన్ నగరంలో ప్రారంభమైన ఈ కోవిడ్-19 కరోనా వైరస్ డిసీజ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. దాంట్లో మన భారతదేశంలో కూడా కొన్ని కోట్లాది మంది ప్రజలు దీనివల్ల బాధితులై కొంతమంది నార్మల్గా బాగుపడడం, కొందరు ఆసుపత్రి పాల్పడడం, కొంతమంది మరణించడం కూడా జరిగింది. శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా కృషి చేసి ఇంత తక్కువ సమయంలో కరోనాను ఆ రోగ నిరోధక శక్తి పెంచే విధంగా మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే విధంగా యాంటీబాడీస్ ఫామ్ అయ్యే విధంగా వ్యాక్సినేషన్ కనుగొనడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఫైజర్ కంపెనీ, అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ, మోడర్నా కంపెనీ, అదేవిధంగా ఆక్స్ఫర్డ్ అస్ట్రాజెనికా, ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అదేవిధంగా అస్ట్రాజెనికా కంపెనీ, భారతదేశంలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కలిసి డెవలప్ చేసిన వ్యాక్సిన్. దాంతోపాటుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన భారత్ బయోటెక్ కూడా చేసింది. అదేవిధంగా వేరే దేశాలలో రష్యాలో స్పుట్నిక్ కానీ రకరకాలుగా 10 వ్యాక్సిన్స్ వచ్చినాయని తెలుస్తూ ఉంది. మరి ఈ సందర్భంలో మరి మన భారతదేశంలో ఐసీఎంఆర్ కానీ టీసీజే కానీ 2 వ్యాక్సిన్స్ను వాళ్ళు అప్రూవ్ చేశారు. ఒకటి ఆక్స్ఫర్డ్ అస్ట్రాజెనికా, రెండవది భారత్ బయోటెక్. ఈనాడు 3 కోట్ల మందికి ఇవ్వడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంట్లో భాగంగా జగిత్యాలలో ఈనాడు ప్రారంభించుకున్న సందర్భంగా జగిత్యాల ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి ఇది ఇవాళతో ఆగేది కాదు. 3 కోట్ల ప్రజలంటే 2% ప్రజలు మాత్రమే, 2 మంది, 130 కోట్ల జనాభా గల భారతదేశం. ఇవాళే ప్రధానమంత్రి గారు చెప్పారు, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన ఐసీఎంఆర్ కానీ ఏ గైడ్లైన్స్ ఇచ్చినా కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రభుత్వము, ప్రభుత్వ అధికారులు, ఇక్కడ జిల్లా పాలనా యంత్రాంగం అందరం కూడా ఒక్క మాట మీద నిలబడి పాటిస్తూ ఉన్నాం. లాక్డౌన్ అంటే లాక్డౌన్ చేసినాం, దీపాలు అంటే దీపాలు ముట్టించినాం, చప్పట్లు అంటే చప్పట్లు కొట్టాం, కరోనా వారియర్స్ను అభినందించి వాళ్ళకు పూర్వవర్షం కురిపించడం, వాళ్ళ వెంట మనం అందరం కూడా ఉన్నాం. ఇవాళ ఈ కరోనా వ్యాక్సిన్ రావడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. కానీ ఏది ఏమైనా కానీ మరి కోవిడ్ వ్యాక్సిన్ అనేది కొత్తది. ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు వారి స్పీచ్లో, ప్రతిరోజు కూడా మీడియా ద్వారా మీరు అందరూ కూడా వింటూ ఉన్నారు, ఇంకా చాలా రీసెర్చ్ జరగాల్సింది ఉన్నది దీనిపైన. మీరందరూ కూడా మీ ప్రసార మాధ్యమాల ద్వారా, మీడియా ద్వారా ప్రతిరోజు కూడా ప్రచారం జరుగుతూ ఉన్నది. కాబట్టి జైత్యాల ప్రజలకు, ముఖ్యంగా లోకల్ ఛానల్స్ కానీ, మీ మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక డాక్టర్గా, ఒక శాసనసభ్యుడిగా తెలియజేసేది, తప్పకుండా ఇంకా జాగ్రత్తలు పాటించాలి, మాస్కులు పెట్టుకోవాల్సిందే,
అదే విధంగా భౌతిక దూరం పాటించాల్సిందే దాంతో పాటుగా వాక్సిన్ ఇట్లాతే ఇప్పుడు ముందుగాల కరోనా వారియర్స్ కచ్చిన తర్వాత ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇంకా ముందుకు వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత ఆర్థికంగా ఉన్న వాళ్ళు గాని వయసు పైన పడిన వాళ్ళు వేసుకునే అవకాశం ఉంటుంది ఇవాల్టి కూడా అత్యంత సంపన్న దేశాలలో కూడా ఇంత పెద్ద ఎత్తున వాక్సినేషన్ జరగలేదు మరి కాబట్టి ప్రజలు ఇంకా వాక్సిన్ పూర్తి స్థాయిలో వచ్చేంత వరకు దీని ఫలితాలు పూర్తి స్థాయిలో వెళ్ళడేంత వరకు జాగ్రత్తగా ఉండాలి రెండవది చాలా మంది కూడా జగిత్యాలలో జిల్లా పాలనాధికారి గారి నేతృత్వంలో గాని మా డిఎండిహెచ్ఓ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి నేతృత్వంలో వారి పర్యవేక్షణలో కోవిడ్ వార్డ్ ఇంకా కూడా పూర్తి స్థాయిలో పని చేస్తా ఉన్నది కరోనా వచ్చిన వాళ్ళు వెంటనే ప్రైవేట్ హాస్పిటల్లతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకోకుండా దయచేసి జైత్యాలలోని కోవిడ్ వార్డును కూడా మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలందరినీ కూడా నేను మీడియా ద్వారా కోరుతా ఉన్నాను మరి అదే విధంగా ఈ సందర్భంలో కొంత బాధ కూడా అనిపిస్తా ఉంది ఈ చైనా లాంటి ఒక దేశం మన పక్క దేశం మరి కరోనా అక్కడ నుండే స్టార్ట్ అయింది 150 కోట్ల జనాభా ఇప్పటికి కూడా మరి అక్కడ వాళ్ళు వేసే వ్యాక్సిన్ కానీ వీటిపైన పెద్దగా దృష్టి పెట్టట్లే తెలియజేయట్లేదు ప్రపంచానికి అసలు ఈ వైరస్ ఎట్లా స్టార్ట్ అయింది ఏందని దీనివల్ల కూడా మనందరం కూడా ఇబ్బంది పడతాం మరి ఆ చైనా లాంటి దేశాలు ఈ మధ్య కాలంలో సంపన్నమైన ఒకప్పుడు మనకంటే బిజినెస్ దేశం వాళ్ళు ఈ రకంగా సరైన సమాచారాన్ని ఇవ్వకపోవడం కొంతవరకు బాధ కలిగిస్తుంది మన బీద దేశమైన భారతదేశంలో వాళ్ళ 2 సంస్థలలో ఈ కరోనా వ్యాక్సిన్ ప్రొడక్షన్ అయి ఉత్పత్తి స్టార్ట్ అయి ఇవాళ 3 కోట్ల మందికి ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది నేను ఒక శాసనసభ్యునిగా ప్రధానమంత్రి గారిని కోరుతా ఉన్నా దీన్ని ఒక నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ కరోనా కింద తీసుకొని జాతీయ ప్రోగ్రామ్ కింద తీసుకొని ఎట్లయితే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్ కానీ పోలియో కానీ ఇంకా ఎన్నో ఉన్నాయి జాతీయ ప్రోగ్రాంలు దాంట్లో భాగంగా దీన్ని కూడా జాతీయ ప్రోగ్రాంగా తీసుకొని కేంద్రం అన్ని ఖర్చులు భరించి ప్రతి వ్యక్తికి కూడా ఈ వ్యాక్సిన్ వేసే విధంగా వ్యాక్సిన్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాము సైడ్ ఎఫెక్ట్స్ అనేది ప్రతి మందుకు ఉంటుంది దానికి విరుగుడు కూడా ఉంటుంది అందుకనే అబ్జర్వేషన్లో 3 నుంచి 6 గంటలు ఉండాలంటున్నారు 30 నిమిషాలు ఉండాలంటున్నారు అవసరం పడితే ఇంకో గంట ఎక్కువ తప్పలేదు పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇట్స్ నథింగ్ బట్ ఇస్ ఫ్లూ ఇది వరకు కూడా ఫ్లూ వ్యాక్సిన్స్ అవన్నీ ఉన్నాయి దీంట్లో ఇది ఒక డిఫరెంట్ వేరియేషన్ ఈ మధ్యలో మనం కొత్త కూడా ఇంకా కొత్త స్ట్రెయిన్ వచ్చింది అంటా ఉన్నాం కోవిడ్లో అది ఇంగ్లాండ్ నుంచి వచ్చింది దేశంలో 115 మందికి మళ్ళీ అబ్జర్వ్ మళ్ళీ వచ్చింది కాబట్టి ఇట్స్ వి హావ్ టు వెయిట్ అండ్ సీ అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నారు